हाय हेलो नमस्ते वेलकम बैक टू श्रीजास किचन वीडियो गोधुम पिंडी पाइनापल प्लेन केक चूडबोतुन्नामु कोंचम हेल्दीगा चाला टेस्टीगा दीनी मनम इंट्लो तैयार चेसुकुंदाम। मरी मुंदुगा दानि कोसम पाइनापल मुक्कल्नी पंचदारलो उडिकिंचुकोवाली। नेनु रेंडु कप्पुलु कानु ओक कप्पु पंचदारनी तीसुकुंटुन्नानु। इंट्लो उन्न ए कप्पुतैना कूडा मेजर्मेंट्लु अनेटिवि तीसुकोवच्चु। इंदुलो नीळ्ळु एमी कलपाल्सिन अवसरं लेदु। अंदुलो उन्न नीळ्ळु कूडा पाइनापल मुक्कल्लोंचि वच्चिन नीरे। मरि दीनि स्टव् मीद पेट्टि मीडियम फ्लेम्लो उडकनिव्वालि। मरि एक्कुव सेपु उडकाल्सिन अवसरं लेदु। पंचदार करिगि ओक 10 निमिषालु मीडियम फ्लेम्लो उडिकिते सरिपोतुंदि। ई विधंगा चेयडं वल्ल पाइनापल्लो उन्न पुलुपु तग्गि केक् लो वाडुकोवडानिकि रुचिगा तयारवुतुंदि। తర్వాత దింపేసి చల్లారని ఇవ్వాలి। ఇలా చల్లారిన తర్వాత పైనాపిల్ ముక్కల్ని అందులో ఉన్న నీళ్ళంతా కూడా ఈ విధంగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మనం పైనాపిల్ కేక్ లో వాడుకోవచ్చు। మరి నేను ఈ నీళ్ళని కూడా వడపోసి పక్కన పెట్టుకుంటున్నాను। రెండు కప్పుల ముక్కల్ని నేను ఒక కప్పు వచ్చి పేస్ట్ చేసుకుంటున్నాను। మరో కప్పు మనం కావాలంటే ముక్కల కింద కూడా వాడుకోవచ్చు। వీటిని పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత నేను ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నాను। ఉప్పు వేసుకొని కింద సపోర్టింగ్ కోసం స్టాండ్ కాని లేదా ఇలా గిన్నె కాని పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో దీన్ని ప్రీహీట్ అవ్వనివ్వాలి। మీరు దీని కోసం మందంగా ఉన్న గిన్నె వాడితే మరీ మంచిది। తర్వాత ఈ పిండిని వేసుకోవాలి। దానికను 2 కప్పుల గోధుమ పిండి అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ లోకి సగం బేకింగ్ సోడా తీసుకోవాలి। 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసి ఒకసారి చక్కగా జల్లెడ పట్టేసుకోవాలి। ఈ విధంగా ఇవి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి। కేక్ కోసం బ్యాటర్ తయారు చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే 1/4 కప్పు పంచదారని వేసుకోవాలి। పంచదార బదులుగా బ్రౌన్ షుగర్ కూడా మీరు వాడుకోవచ్చు। ఇవి వేసుకున్న తర్వాత అదే క్వాంటిటీలో పాలు కూడా వేసుకుంటున్నాను। పాలకు బదులుగా నీళ్ళని కూడా వాడుకోవచ్చు। ఇందులోకి 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ ఖచ్చితంగా ఇందులోకి పైనాపిల్ ఎసెన్స్ అనేది వేయాల్సి ఉంటుంది। ఇవి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెన్న అలాగే పేస్ట్ చేసి ఉంచుకున్న పైనాపిల్ గుజ్జును కూడా వేసుకోవాలి। ఈ పేస్ట్ బదులుగా పైనాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు। ఇలా వేసిన తర్వాత జల్లెడ పట్టు ఉంచుకున్న గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। పైనాపిల్ సిరప్ అనేది పక్కన పెట్టుకున్నాము, అది కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ కేక్ కి రావాలి। నేను పక్కన పెట్టి మనం ఇందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో దానికి ఇలా వెన్న కాని నెయ్యి కాని నూనె కాని వేసుకొని గ్రీస్ చేసుకోవాలి। తర్వాత ఇలా పిండితో డస్టింగ్ చేసుకోవాలి। నేను తీసుకున్న బౌల్ నాన్ స్టిక్ కాబట్టి ఇవేమీ అవసరం లేదు। స్టీల్ కాని అల్యూమినియం కాని తీసుకుంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయండి। స్టీల్ గిన్నెలు అయితే కంపల్సరీగా కింద బట్టర్ పేపర్ వాడుకోవడం అనేది ఇంకా మంచిది। మరి ఇలా డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్ లో కలిపి పెట్టుకున్న బ్యాటర్ ని వేసేసుకోవాలి। ఈ బౌల్ ఒకసారి కిందకి ట్యాప్ చేసుకోవాలి। నేను పైన ఈ విధంగా పైనాపిల్ ముక్కల్ని పెట్టుకుంటున్నాను। ప్రీహీట్ అయిన కడాయిలో ఈ విధంగా ఈ బౌల్ ని ప్లేస్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో దీన్ని 30 నుంచి 45 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి। 25 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి టూత్ పిన్ తో గానీ లేదా చాక్ తో గానీ మధ్యలోకి గుచ్చి చూడండి। ఇంకా ఉడకలేదు అంటే పిండి పిండిగా తెలుస్తుంది। మరో 10 నిమిషాల పాటు అదే మీడియం ఫ్లేమ్ లో ఉంచి పెట్టండి। లేదు మనం ఓవెన్ లో చేసుకోవాలంటే 180 డిగ్రీస్ కి 25 నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది। ఇలా బేక్ చేసుకున్న దాన్ని 30 నిమిషాలకి ఈ కేక్ అనేది రెడీ అయింది। ఈ విధంగా ఇలా రెడీ అయిన కేక్ ని ఇది ఉడికిందా లేదా తెలుసుకోవడానికి టూత్ పిన్ తో మధ్యలో గుచ్చి చూడాలి। ఇలా ఉడికిన దాన్ని ఇప్పుడు మనం దీన్ని తీసేసి దీని మీద ఒక పొడి క్లాత్ ని వేసేసి ఉంచేసేయాలి। దానివల్ల పైన కేక్ డ్రై అయిపోకుండా ఉంటుంది। చల్లారిన తర్వాత తీసేసి చూసారు కదా ఈ సైడ్స్ అంతా కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకొని తీసేసుకోవాలి। కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే।
मरी वीडियो मे विधा नचना सर लैक चेंदी फ्रेंड्स एंड फैमिली की शेयर चेंदी इप्पटि वरकु मन चैनल एवरना चूस्तू सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब चेसुकोंडी थैंक यू फर् वाचिंग।